Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు ఈ రాష్ట్రంలోటువంటి ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఈ ఫేక్ వీడియో తయారు చేసినటువంటి ఫేక్ పార్టీకి 420 చంద్రబాబు గారికి ఈ 420 చంద్రబాబు గారికి ఈ సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లు తీసుకోవటం అదేమి పెద్ద విజయం కాదు. వీడు తెలుగుదేశం సింబలం సైకిల్ గుర్తు కోసం ఆ రోజు ఎవరిని పంపించా సైకిల్ గుర్తు తెచ్చాడు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసుగా. వీడు ఎంత దిగజారిపోతాడో తెలుసుగా. వీడికి అవసరమైతే అమ్మాయిల్ని ఎర్ర వేసి వాడుకోవటానికి కూడా వెనకాడినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఫోరెన్స్ రిపోర్ట్తో ఏమొచ్చిందని చెబుతున్నారు వాళ్ళు. మీరు చూసారా నేను చెప్పిందేంటి? మా అనంతపూర్ జిల్లా ఎస్పీ గారు ఏం చెప్పాడు? ఒరిజినల్ వీడియో కాదు ఇది, ఇది ఎడిట్ చేసి ఒక బాడీ ఒక తలకాయ కలిపి దీన్ని ఎడిట్ చేసి షూట్ చేశారు, మళ్ళీ ఇంకో వీడియో తయారు చేశారు. ఆ వీడియోని పంపిస్తే రిపోర్ట్ రాదు. ఎడిటింగ్ అయిపోయినాక మళ్ళీ ఫ్రెష్గా షూట్ చేసి రికార్డ్ చేసి దాన్ని సోషల్ మాధ్యమంలో వదిలారు. ఏదైతే ఎడిట్ చేశారో ఒరిజినల్ వీడియో ఉందో అది వస్తే కానీ బాడీ ఎవరిది తలకాయ ఎవరిది అన్నది తేలేటువంటి అవకాశం ఉండదు. ఇది ఎడిటింగ్ చేసినాక రికార్డ్ చేసినటువంటి వీడియో అని స్పష్టంగా చెప్పాడు. ఈ సన్నాసులు ఈ 420 నా కొడుకు చంద్రబాబు మళ్ళీ ఈ ఎడిటింగ్ చేసినటువంటి వీడియోని పాతాళంలో కలిపేసి ఎడిటింగ్ చేసినాక రికార్డ్ చేసినటువంటి వీడియోని ల్యాబ్ పంపించాడు. వాడు ల్యాబ్ ఆడిచ్చాడు రిపోర్ట్ ఏమని, ఇది ఎడిట్ చేసిన వీడియో కాదని చెప్పి. అసలు ఎవడన్నా అన్నం తినే నా కొడుకు బుర్రన్నాడికి అర్థమవుతుంది కదా ఇది? ఎస్పీ గారు చెప్పిందేంటి, మెయిన్ చెప్పిందేంటి, రెండు వీడియోలు తెలుగుదేశం బాడీ వైసీపీ తలకాయ రెండు కలిసి ఎడిట్ చేసి అతికిచ్చారు, దాన్ని కాలగర్భంలో కలిపేశారు. ఈ కలిపినాక ఈ వీడియోని వేరే దాంతో ఫోన్తో షూట్ చేశారు. అది ప్రచారంలో ఉంది, అది తీసుకుని ల్యాబ్ పంపిస్తే ఏ రకమైన రిపోర్టు రాదు, అది ఎడిటింగ్ వర్షన్ ఏ వర్షన్ ఉన్నది అని చెప్తే ఈ 420 నా కొడుకు చంద్రబాబు గారు ఇది బ్యాచ్ మళ్ళీ ఎడిట్ చేసినాక రికార్డ్ చేసినటువంటి వీడియోని పంపిస్తే వాడు అమెరికా ల్యాబ్ అంట ఇది ఎయిట్ వర్షన్ కాదని చెప్పి చెప్తారంట. అరే ఎయిట్ చేసినాక వీడియో మళ్ళీ రికార్డ్ చేసిన వీడియో ఎయిట్ వీడియో అని చెప్పింది ఎవరన్నా మీకు? మీ 420 నా కొడుకులని ఈ రాష్ట్రంలో మొత్తం తెలుసు, ఈ దేశంలో తెలుసు, అందుకని అమెరికాలో చేయించారా? అమెరికాలో చేయించారా లేకపోతే మీ ఆఫీస్లో కూర్చొని తయారు చేశారా సర్టిఫికేట్? చంద్రబాబు నాయుడు ఓటుకే ఉన్నటువంటి కేసులో దొంగలాగా మాట్లాడినటువంటి వీడియోని ఎందుకు పంపించారు అమెరికా? అది వీడితో కాదు ఎందుకు తెప్పించరా? జగన్మోహన్ రెడ్డి కంట పబ్జి ఆడుకుంటాడంట తాడేపల్లిలో. జెండా ఎగరేసేటువంటి హక్కు లేదంట, జాతీయ జెండా ఎగరేసి ఈ లింగాలని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి 420 నా కొడుకుందా చంద్రబాబు నాయుడికి జెండా ఎగరేసుకునేటువంటి హక్కు, ఆడవాళ్ళని పెట్టి పార్టీని నడుపుకోవాలని చూసినటువంటి ఇటువంటి ఫోరం వర్గాలకు ఈ పార్టీకి ఉందా జాతీయ జెండా ఎగరేసేటువంటి హక్కు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కానీ ఈ రోజు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఎక్కడైనా తప్పు జరుగుంటే కులాలకే మతాలకే రాజకీయాలు చూడను, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తా కూడా కులం మతం రాజకీయం చూడనని చెప్పి ఈరోజు మా పార్టీని భ్రష్టు పట్టించాలని జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించాలని మా ఎంపీది ఒక వీడియో మీరే తయారు చేసి దాన్ని ఇంకోటి చెబుతారు అది చూడలేకపోయాం చూడలేకపోయామని. మీరు ఏమన్నా చూసారా ఆ వీడియో? అది మొత్తం రబ్ చేసేసి ఉంది, మాధవ్ ఫేస్ నుంచి కిందకి వెళ్ళినాక అంతా రబ్ చేసేసి ఉంది, మనకి ఎవరికి కనపడలా. మరి వీళ్ళు ఏం చూసారు నాకు అర్థం కాదు, చూడలేదు సత్యం అంటే తయారు చేసినప్పుడు కానీ వీళ్ళు దగ్గర ఉండి షూట్ చేశారేమో, అది మీరు లింక్ చేయడానికి ఏమైనా దగ్గర ఉండి షూట్ చేసి ఉంటారు వీళ్ళు, అది చూసుకుంటారు వీళ్ళు పార్టీ ఆఫీస్లో కూర్చుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది లింక్ చేయడానికి మాధవ్ ఫేస్కు లింక్ చేయడానికి కూర్చొని షూట్ చేసి ఉంటారు వీళ్ళే, వీళ్ళే ఎడిటింగ్ చేసి ఉంటారు దగ్గరుండి, అది చూడలేదు సచ్చి ఉంటారు వీళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించడానికి ఇటువంటి దొంగ వీడియోలు తయారు చేసి దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని జెండా ఎగరేసేట హక్కు లేదు, నువ్వు బయటకు వచ్చి ప్రస్తుతం మాట్లాడాలన్నా
జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నాడు స్పష్టంగా నాకు దేవుడు ఆశీస్సులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి నాకు టీవీ ఫైవ్ తోడుగా లేదని చెబుతున్నాడు ఏబీ నాతో పాటు అడుగులు వేయదని చెబుతున్నాడు ఈటీవీ నాతో కలిసి నడవదని చెబుతున్నాడు నాకున్నదల్లా ఆ దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు అని చెబుతున్నాడు ఈ ప్రారంభ పనికిమాలి నా కొడుకులు నా పోటాళ్ళు ఇటువంటి పనికిమాలి నా కొడుకులు మేము మాట్లాడుకుంటాం ప్రెస్ మీట్లు పెట్టుకుంటాం ఎందుకంటే మేము వెళ్ళి రోడ్డు మీద నుంచి పది మంది జనం రాదు పట్టాభికి నాకు అనితాకి ఏమొస్తారు మీడియా వాళ్ళు పది మంది వస్తారు కుక్కలాగా బోబోమని ఇక్కడ మొరుగుతాం మేము పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడు మాట్లాడడం వస్తాడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కర్మ అన్న మీడియా దగ్గరికి వచ్చి మాట్లాడాల్సిన కర్మ ఆయన చెప్పాలనుకుంటే ప్రజలకు చెప్తాడు ఆ ప్రజలకు చెప్పేదే మీడియా కవర్ చేసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలంట ఆయన పనికిరాని పార్టీ కౌన్సిలర్ గెలవాలనేటువంటి వ్యక్తి పార్టీ ప్రెసిడెంట్ ఆయన నన్ను కొట్టుకొచ్చిన పార్టీన కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇష్యూలో ఆయన్ని బయటికి లాగి ఆయన ఏదో చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు ఈ ఆటలు సాగం ఈ తెలుగుదేశం పార్టీ ఒక ఫేక్ పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ టీడీపీ అని తీసి టీఎల్పీ అని పెట్టుకోండి టీఎల్పీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవసరమైతే రాజకీయాల్లో అధికారం కోసం దిగజారిపోయి తెలుగుదేశం పార్టీ లీడర్ల దగ్గరికి అమ్మాయిలను సప్లై చేయడానికి కూడా దిగజారిపోయాడని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళు సంవత్సరం నరనాడు హెచ్చరించారు వైసీపీ చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఆడవాళ్ళని అడ్డం పెట్టుకోవడానికి అమ్మాయిలను సప్లై చేయడానికి దిగజారిపోయాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండని చెప్పి వైసీపీ శ్రేణుల్ని సంవత్సరంన్నర నాటి ఇంటెలిజెన్స్ హెచ్చరించింది చంద్రబాబు నాయుడు బతికే జీవితమే 420 గాడు అమ్మాయిలను అడ్డం పెట్టుకుని బతికినటువంటి బతుకాడు ఇందాక ఏమంటారండి వాళ్ళు బాబాయిని హత్య చేసి పిన్ని మెల్ల పుస్తులు తెంచాడు జగన్మోహన్ రెడ్డి అని చెబుతున్నాడు ఈ మాధవదే ఈ వీడియో ఎందుకు రిలీజ్ చేశారండి ఏ టైంలో రిలీజ్ చేశారు చంద్రబాబు కుటుంబంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు కూతురు ఆత్మహత్య చేసుకుని ఆ ఆత్మహత్యకి పిన్ని చున్ని అని చెప్పి లోకేష్ చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పి ఈ రాష్ట్రం కోడేకి వస్తుంటే అది కవర్ చేసుకుంటుంది ఒక ఆడదాని ఆత్మహత్యను కవర్ చేసుకోవడానికి ఈ మాధవ్ వీడియోని ఎడిట్ చేసి దీన్ని పబ్లిక్ లోకి వదిలి మళ్ళీ ఇది సమస్య పోతే ఎక్కడ మళ్ళీ పిన్ని చున్ని అంశం వస్తుందో ఎక్కడ మళ్ళీ మరదలో ఆత్మహత్య చున్నితో ఆత్మహత్య చేసుకోవడానికి బాబు కొడుకులే కారణం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు వాహన ఖండించి ఉమ్మేస్తారని 420 గారిని మళ్ళీ తీసుకొచ్చి ఒక ల్యాబ్ అంటాడు ఒక రిపోర్ట్ అంటాడు ఒరిజినల్ రిపోర్ట్ లేదంట ఈ డూప్లికేట్ ఎడిటింగ్ చేసి రికార్డ్ చేసినటువంటి వీడియోని మళ్ళీ దాన్ని ఎడిటింగ్ జరగలేదని చెప్పి ఎడిటింగ్ అయిపోయింది రికార్డ్ చేశారు దాన్ని వీడియో తీసి అది ఎడిటింగ్ జరిగింది నేనా కొడుకు చెప్పాయండి 420 నా కొడుకు ఫస్ట్ వీడియో ఎడిటింగ్ జరిగింది ఆ ఎడిటింగ్ జరిగిందని రికార్డ్ చేశారని ఎస్పీ గారు చెప్పాడు ఈ రికార్డ్ జరిగింది రికార్డ్ చేసింది దాన్ని ఎడిటింగ్ చేసి దాంట్లో ఎడిటింగ్ జరిగిందా లేదా అని చెప్పి దాంట్లో పనికిమాలిన తొల్లుగాళ్ళు ఫోరం పోగాళ్ళు ఏం సర్టిఫికేట్ చెప్తారు అది ఎస్పీ గారే చెప్పాడు కదా ఫస్ట్ ఏదైతే మాస్టర్ వీడియో ఉందో ఏదైతే ఎడిట్ చేసి అతికిచ్చారో ఆ వీడియోని కనుక తీసుకొస్తే దాని మీదే తీసుకురాగలం కానీ ఈ అతికిచ్చి కట్ చేసి ఎడిటింగ్ వర్షన్ అయినాక ఇంకో ఫోన్తో రికార్డ్ చేసినటువంటి వీడియోని కనుక మనం టెస్ట్ పంపిస్తే తేలేదు ఏమి ఉండదని చెప్పాడు ఎస్పీ గారు ఈ సన్నాసులు ఈ ఏదోలు ఈ 420 గాళ్ళు ఈ ఆడాలను అడ్డం పెట్టుకుని బతకడానికి అలవాటు పడినట్టు ఈ తెలుగుదేశం పార్టీ 420 బ్యాచ్ ఆ ఎడిటింగ్ అయిపోయినాక రికార్డ్ చేసిన వీడియోని పంపించి ఇది రికార్డ్ అవ్వలేదు ఈ వీడియో అని చెప్పాడు అంటే ప్రజలంత అమాయకులా ఈ రాష్ట్ర ప్రజలంత పిచ్చోళ్ళ ఇక మీరు వదలరా మాధవ లింగం గురించి ఇంకా ఏం సమస్యలు లేవా ఈ రాష్ట్రంలో ఎవరు చూశారు ఇటువంటి ఫోరం పోక వీడియోలు కొన్ని కోట్లు ఉంటాయి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ వెళ్ళి కొడితే ఇటువంటి చూడాలనుకుంటే కొన్ని కోట్ల వీడియోలు ఉంటాయి బ్లూ ఫిల్మ్ ఎన్ని వీడియోలు ఉన్నాయి ఎన్ని కోట్ల వీడియోలు ఉంటాయి ఇటువంటి పనికిమాలిన వీడియోలు పనికిమాలిన ఈ 420 బ్యాచ్ ఎందుకు చూస్తుంది దాని గురించి పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి ఆడ మగ అని కూడా లేకుండా దాని గురించి మాట్లాడి ఓ పరితపించిపోతున్నారు ఇక దాన్ని వదిలే ప్రసక్తి లేకుండా
ఏ కర్మ పట్టింది తెలుగుదేశం పార్టీకి? జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించాలంటే ఇక మాధవ్ వీడియో తప్పించి ఏమీ లేదా మీకు? ప్రజా సమస్యలు లేవా? ప్రజల తరపున పోరాటం చేయలేరా? చేయలేక ఈ రాష్ట్రంలో ప్రతి సమస్యని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షుణ్ణంగా పరిశీలించి ఏ రకంగా పేదవాడికి బలహీన వర్గాలకి బడుగు వర్గాలకి ఈ ప్రభుత్వం అందుబాటులో ఉండాలని చెప్పి ప్రతి నడువు ప్రతి నిమిషము పరితపిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీని పట్టించడానికి ఆడ ఆఖరికి బ్రోకర్లు అవుతారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధ్వర్యంలో ఈ పార్టీ అమ్మాయిలు కూడా ఎరవేయటానికి సిద్ధంగా తయారయ్యారు. ఎవరన్నా మాధవ్ నన్ను ఇబ్బంది పెట్టాడని కాని మాధవ్ వల్ల నేను ఇబ్బంది పడ్డానని కాని ఎవరన్నా మైలు వచ్చి మీ పార్టీని కలిసిందా? లేదా ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా? ఎవరన్నా నన్ను మాధవ్ ఇబ్బంది పెట్టాను ఒక్క మహిళ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందా? ఈ 420 నా కొడుకులు, ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు గారు ఇలాంటి లఫంగి నా కొడుకులు ఏమంటారంటే అరే మాధవ్ పోరంబాబు నా కొడుకు అంట. మాధవ్ ఒక ఎంపీని పట్టుకుని ఈడెవడండి? చంద్రబాబు గారు ఎవడండి? ఈ పోరంబాబు నా కొడుకు కదా. మాధవ్ నేను పోరంబాబు నా కొడుకు అయినప్పుడు ఈ నా కొడుకు ఎవడు? వీడు 420 నా కొడుకు కదా. ఒళ్ళు బలిసి ఒక పార్లమెంట్ సభ్యుణ్ణి నీ చెంచా గాలిన వార్డు కూడా గెలవనటువంటి 420 గాలిన తిండిపోటు పందిరాడి పట్టాభి గారితో అరే ఒరే నా కొడక ఏంట్రా చంద్రబాబు నా కొడక నువ్వేంట్రా నీ బతుకేంటి మేము మాట్లాడలేమా? ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని బతికేటువంటి నీలాంటి లఫంగి నా కొడుకులు చంద్రబాబు గారు లాంటి రుచేగాళ్ళు ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఈ రకంగానే ఉంటుంది రాజకీయం. చంద్రబాబు గారు లాంటి వెధవల్నే చంద్రబాబు గారు లాంటి 420 గాళ్ళనే తీసి పక్కన పెట్టి ఆ పార్టీని నడుపుకోండి. ఇటువంటి వెధవలు పెట్టుకుని ఈ వెధవల 10 మందిని పెట్టుకుని అరాయి ఉరాయి మాధవ్ ఏ రకంగా మాట్లాడు నాది కాదు వీడియో అంటే ఒక్కొక్కడు వచ్చి ఒళ్ళు బలిసి కొవ్వెక్కి ఏం మారుతారు? సిగ్గులే నా కొడకంట మాధవ్ని పట్టుకుని ఏంట్రా నువ్వు వచ్చి చూపించేదంట? చూపిస్తాను చూస్తాను చూస్తాను అసలు లింగం నాది కాదని చెప్పినా మీరేనని చెప్పి పడిగేసిన నా కొడుకులు మీరే కదరా 420 నా కొడుకులు. ఎవడైనా సరే మా పార్టీలో ఎమ్మెల్యేల గురించి కానీ ఎంపీల గురించి కానీ మీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాడితే మీకన్నా ఎక్కువ మాడతాం. మేము 420 కాలం అయితే నాలంటాళ్ళు మాధవలంటాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలో ఈ పార్టీలో పనికి మాలాడు ఉంటే మీరు నాయకుడే 420 నా కొడుకు. చంద్రబాబు గారే ఒక పెద్ద వెధవ. అమ్మాయిలను అడ్డం పెట్టుకుని రాజకీయాల్లో బతికినటువంటి నీచాతి నీచుడు అతను. ఆఖరికి మరదలో ఆత్మహత్యనే దైవ చేయటానికి మాలో వీడియోని మార్పింగ్ చేసి తీసుకొచ్చి అడ్డం పెట్టుకుని దాన్ని డైవర్ట్ చేస్తున్నటువంటి పరమ సన్నాసి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గారు బతికుంటే ఎన్టీఆర్ గారు ఈ దరిద్రుడికి ఆ పార్టీని ఎన్టీఆర్ గారిని కొట్టేయిపోతే ఎన్టీఆర్ గారు పిల్లలకి దుస్థితి ఉండేదండి? ఆత్మహత్య చేసుకుని చనిపోవాల్సినటువంటి అవసరం ఉండేదా? ఎన్టీఆర్ గారు బతికుంటే వీడు కుటుంబ పెద్ద, వీడు కుటుంబ పెద్ద. ఆ కుటుంబంలో రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయి ఆత్మహత్యలు చేసుకుని చనిపోయి ఆ కుటుంబం దిక్కులేనటువంటి కుటుంబంగా తయారైతే సిగ్గు లేకుండా పంది కొక్కులాగా ఆ పార్టీని కొట్టేసి ఆ పదవులను కొట్టేసి బతుకుతున్నటువంటి 420 గారు చంద్రబాబు నాయుడు. ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు నాయుడు. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కోతలు మా ఎంపీల గురించి, మా ఎమ్మెల్యేల గురించి, మా సాయి రెడ్డి గారి గురించి, మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే తాట తీస్తానంటే అనుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు పబ్జి ఆడుకుంటాడు. ఎవడా వచ్చి చూసి నా కొడుకు అక్కడ పబ్జి? చంద్రబాబు గారి వీడియో గేమ్స్ ఆడుకునేటువంటి పనికి మాలినటువంటి వెతవాడు. జాతీయ జెండా ఎగరేసినటువంటి హక్కు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు, ఒక సుభాష్ చంద్రబోస్ లాగా, ఒక అల్లూరి సీతారామరాజు లాగా ఒక్కడే నిలబడి ఈ వ్యవస్థను ఢీ కొట్టి నిలబడినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని ఓటు నోటు కేసులో వదిలే దొంగలాగా దొరికిపోయి అక్కడ వదిలేసి వచ్చినటువంటి 420 నా కొడుకు చంద్రబాబు నాయుడు.
అధికారం కోసం ఒక లింగాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి 420 ఆడవాళ్ళని పంపించి సైకిల్ గుర్తు కన్నాలేసినటువంటి నీచుడి చంద్రబాబు నాయుడు వీరికి ఉన్న జెండా ఎగరేసే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకునే పిచ్చి పిచ్చి వాగుడు పిచ్చి పిచ్చి మాటలు మాడితే దీనికి దీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చి సమాధానం చెప్పుంటే పిచ్చి వాగుడు కట్టిపెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకునే ప్రెస్ మీట్లు పెట్టండి. ఎవడం మాట్లాడి 424 మేము చూడండి ఎవడు చూడమన్నాడు మిమ్మల్ని మిమ్మల్ని ఎవడు చూడమన్నాడు అది యూస్లెస్ ఫెలోస్. ఈ రాష్ట్రంలో యూట్యూబ్ లోకి వెళ్ళో గూగుల్ లోకి వెళ్ళో కొడితే ఇటువంటి పనికి మాలిన వీడియో లక్షలు లక్షలు ఉంటాయి. దీని వలన తయారు చేసి ఇటువంటి వీడియోల్ని ప్రజల మధ్యకు పంపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీని ఈ 420 గాళ్ళే మట్టు పెట్టాలని చెప్పి 2024లో ఇటువంటి చంద్రబాబు లాంటి వ్యక్తులు రాజకీయాల్లోనే కాదు ఈ సమాజంలో కూడా ఉండడానికి వీల్లేదు. ఇటువంటి 75 ఏళ్ళు వచ్చినటువంటి ఈ ముసలం నక్కనే ఈ గుంట నక్కగాడిని గొయ్యి తీసి రాజకీయ సమాజ చేయాలని చెప్పి ప్రజలు లింగ పరిశోధన చేస్తున్నారు. అమెరికాలో కూడా పరిశోధన లేటెస్ట్ గా ఇండియా టుడే సర్వే చేసింది దాని మీద అందరు టీడీపీ వాళ్ళ మీద ఫేక్ సర్వేను అంత సీట్లు రావని చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వస్తాయని చెబుతూ అప్పుడు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు అదో ఫేక్ పార్టీ అన్నాడు. జగన్ ఏమో ఈడే పెద్ద ఫేక్ గాడు అనుకుంటాడు. చంద్రబాబు ఏమో జగన్ అనుకుంటాడు. ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొన్న 23 సీట్లు గెలిచి 22 పార్లమెంట్లు గెలిచాడు. ఈసారి 21 వస్తాయని సర్వేలు చూస్తున్నారు. అది ఫేక్ అంటాడు. 22 గెలిచినాడికి 18, 19, 20, 21 గెలవటం ఇంత దృష్టి కాదు. అసలు 3-5 గెలిచినా కూడా కీడికి 21 గెలిస్తే అని చెబితే అది ఫేక్ అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు. ఆఖరికి ఎటువంటి సమస్యలు కూడా లేక ప్రజల తరఫున పోరాటం చేయడానికి ఆఖరి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా లింగ పరిశోధనలో నిష్ణాతులే అమెరికా నుంచి సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు. ఈ అమెరికా నుంచి సర్టిఫికేట్లు తెచ్చుకున్న నా కొడుకులు అమెరికాలో కేసులు పెట్టుకోవచ్చు, అమెరికాలో విచారణ చేసుకోవచ్చు. ఈ లోకేష్ పొప్పుగాడు ఒకసారి చెప్పాడు మనకేమని, అమెరికాలో కూడా తెలుగుదేశం పార్టీకి ఆదరణ ఉందని. ఆంధ్రప్రదేశ్ లో లేదు, తెలంగాణలో 0, రేపు 24 ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ లో ఓం నమశివాయ. ఈ నా కొడుకులు వెళ్ళి అమెరికాలో పార్టీ పెట్టుకోవచ్చు, అమెరికాలో కేసులు పెట్టుకోవచ్చు, అమెరికాలో ల్యాబ్ రిపోర్టులు తెచ్చుకోవచ్చు, అమెరికాలోను సింగపూర్ లోను హాయిగా చంద్రబాబు నాయుడు ఆస్తులు అక్కడ కొనుక్కుని సెటిల్ అయ్యారు అక్కడే సెటిల్ అయిపోవచ్చు. వైసీపీ పార్టీని కాపాడుకోవాలంటే గవర్నమెంట్లకి చర్యలు తీసుకోవాలని చెప్పి మీ పార్టీ ఎంపీ రఘురామ్ రాజు అంటున్నారు. రఘురామ్ రాజు కూడా మా పార్టీలో వెళ్ళాడు. ఎంపీ రఘురామ్ రాజు అంటున్నారు మా పార్టీ మీ పార్టీ సస్పెండ్ చేయడం సస్పెండ్ చేయకపోతే మా పార్టీ అంటే ఇప్పుడు వంశీ పార్టీ చంద్రబాబు గారి గురించి ఏం చెప్పాడు వంశీ ఆయన అంటే మా పార్టీ ఉన్నాయని నేను అడిగాను చెప్పి వంశీ పార్టీ అప్పుడు చంద్రబాబు ఏం చెప్పి వంశీ ఏం చెప్పాడు చంద్రబాబు గురించి అయ్యనే నిజమేనా ఇప్పుడు వంశీ చెప్పిన చంద్రబాబు మీద నిజమేనా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే కదా ఇప్పుడు రఘురామరాజు మా పార్టీ ఆయన చెప్పిన మేము సమాధానం చెప్పాలంటే ముందు వంశీ అడిగినట్టు ఆయన చెప్తున్నారు సమాధానం. ఇప్పుడు వంశీ చెప్పిన కరెక్టే కదా అంతే కదా ఇక అయినప్పుడు ఇంకేముండే గడప గడప మన ప్రభుత్వం ఆదరణ ఎలా ఉంది సార్ సమస్యలు గడపలో ఉన్నా ఇప్పుడు ఈనాడు మా జ్యోతాళ్ళు మా టీవీ5 వాళ్ళు దాదాపు నేను 15-20 రోజులు తిరుగుతున్నాను. మేనకాయలు ఒక కెమెరా వేసి తిరుగుతున్నారు. ఏమైనా దొరికితే వాళ్ళు తిట్టకపోతారని. ఇప్పుడు గుడివాడలో 2 లక్షల మంది జనాభా ఉంటారు. రేపు ఎన్నికలు వస్తే మాకు 9,000 మంది 1 లక్ష మంది ఓటేస్తారు. 1,70,000, 1,80,000 పోలు వస్తాయి. నాకు 20,000, 25,000 మంది గెలుపుతారు. 70,000 మంది, 80,000 మంది నేను ఎప్పుడు ఓడిపోతానని చెప్పి చూస్తా తిరుగుతా ఉంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు అట్లాగే వాళ్ళతో పాటు వీళ్ళు ముగ్గురు తిరుగుతున్నారు నా చుట్టూత ఎక్కడన్నా తిట్టకపోతారని. ఇప్పుడు ఓటేయటం వేరు ఓటేయకపోవడం వేరు. ఇప్పుడు తిట్టాలంటే ఏముంది ఎవడో కూడా బయటకు వచ్చి ఏదో ఒకటి అనొచ్చు. మెజార్టీ పబ్లిక్ అంటే అవసరాలు నిజంగా ప్రభుత్వంతో అవసరం ఉండి ప్రభుత్వ సహాయం కావాలి, పిల్లల్ని చదివించుకోవాలంటే ప్రభుత్వ సహాయం కావాలి. వాళ్ళు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని కోరుకుంటున్నారు.
అదే విధంగా కట్టుకుంటా ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి స్థలం కొనుకునే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి, మా భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటున్నారు. ఎవరికైనా మెడికల్ గా 2 లక్షలు 3 లక్షలు పెట్టి వైద్యం చేయించుకోవాలంటే పరిస్థితి బాగా ఉన్నారు. ప్రభుత్వ సహాయం కావాలి, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా సహాయాలు అందాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఆర్థిక సహాయాలు రకరకాల విషయాల్లో ప్రభుత్వం అండగొంటుంది. అటువంటి కుటుంబాలంతా కులాలు మతాలు పార్టీలు చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలనుకుంటున్నారు. నా బట్టి ఒలిపలిసిన ఎవడు ఉంటాడు కోవిడ్కి నాకే ప్రభుత్వంతో పని లేదు, నా ఫుల్ గా 3 కోట్లు తింటాకుండా ఉంటాకుండా మా బాబులు సంపాదించిపోయారు, మేము హ్యాపీ. మాకేంటంటే మాకు చంద్రబాబు నాయుడు అంటే పిచ్చి. నాకు రాధాకృష్ణ గారి ఛానల్ చూడకపోతే నిద్ర పట్టుకోరు. నేను డ్రగ్గిస్ట్ ని, నేను ఆయన ఛానల్ చూడాలి, చంద్రబాబు నాయుడు బొమ్మ చూడాలి రోజు లేదు నాకు నిద్ర పట్టుకోరు. నాకు ఎవడే వచ్చినా నాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. ఎవడన్నా శ్రీను బాబు అంటాడు వచ్చి నా దగ్గరకు వచ్చి మా వైసీపీ కోటమే హెల్వే నేనేసి నీకేసి నేనేం అంటాడు. దాని భూతత్వంలో పెట్టి మీరు ఏదో చూపించాలనుకున్నారు. 100కి 100% వైసీపీకి రాదు, 100కు 100 ఓట్లు వైసీపీకి పడవు. మాకు 55% అయితే 45 మంది మాకు వ్యతిరేకంగా ఉంటారు. ఎక్కడైనా ఏ వార్డులైనా ఏ ఊళ్ళైనా ఆ 45 మందిలో ఎవడో ఇద్దరో కెమ్ట అయ్యేదో మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఆ విజువల్ కావాలి ఇప్పుడు మా వాళ్ళకి. ఆడెవడన్నా ఒకడో నువ్వేం చేసావా నీ ఓటేనంటే ఇది మొత్తం గురువారి నియోజకవర్గ ప్రజల అభిప్రాయంగా దీన్ని చూపించాలని ఎస్ఓ ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ జనం ఇని ఇని చూసి 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 ఇని ఇని వాళ్ళు మనకందరూ 2 ఆకులు ఎక్కువ సరి ఉన్నారు కాబట్టి ఎవడ కోళ్ళు పలిచి తిండి ఎక్కువై కొట్టుకుని ఏం ఆడుతున్నాడు, ఎవడ ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాడు, ప్రభుత్వం ఉండాలని కోరుకున్నాను తెలుసు. ఏబిఎన్ టీవీ5 ఈటీవీ చంద్రబాబు నాయుడు నేను చెప్పినట్టు వీళ్ళ యాజమాన్యాలు వీళ్ళు నేను చెప్పినట్టు 2024 ఎన్నికలు అయినాక ఈ లింగాలు చూపించి అవి చూపించి ఇవి చూపించి ఇక ఆఖరికి దిగజారిపోయి ఇందాక ఇంగ్లీష్ అని చెప్పారని చెప్పి అవి కూడా సప్లై చేసేది. ఆఖరికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రంలో వీళ్ళందరూ ఇన్పేషెంట్ గా జాయిన్ అయిపోయారు. నూట డెబ్బై ఐదుకు 170 సీట్లు మాకు వస్తాయి. 50% ఓటింగ్ వస్తేనే 151 వచ్చినాయి, 50% ఓటింగ్ వస్తే 175 వస్తాయి. మాకు వ్యతిరేక ఇక్కడి నుంచి 50% అంటే శ్రీకాకుళం నుంచి కరెక్ట్గా 50% లెక్క ఇక్కడ దాకా మాది అక్కడి నుంచి వాళ్ళది కాదు. మొత్తం ఓవరాల్ ప్రతి నియోజకవర్గంలో యావరేజ్ 50 to 60% ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. ఆ మిగిలినటువంటి 40-45% ఆ 4-5 పార్టీలు పంచుకుంటాయి నోటాతో కలిపి. కాబట్టి మాకేమీ ప్రాబ్లం లేదు. మమ్మల్ని వ్యతిరేకించేవాళ్ళు అదంటే పుట్టుగుడ్డి పుట్టు చెవుడులాగా పుట్టు తెలుగుదేశం పుట్టు జనసేన ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఏబిఎం ఉంటాడు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఈ కార్యక్రమం బ్రహ్మాండం చేశాడు ఎప్పుడన్నా చెప్పాడా? ఈటీవీ ఉంటుంది ఎప్పుడన్నా చెప్పుద్దా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేశాడు, చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడు, ఆయన జైలేపోయాడు ఇంక చేశాడని టీవీ పై ఇవ్వడం చెప్పుద్దా? ఇంత పుట్టుగుడ్డు పుట్టి చెవుడు చెవుడు పుట్టి మోగా ఉంటాయి. ఈ జనం వాళ్లే కాదు, వాళ్ళు సింపరైజర్స్ కూడా ఉంటారు. ఈనాడు పేపర్ చదవకపోతే పొద్దున్నే బాత్రూమ్ కూడా వెళ్ళాలి నాకు చాలా మంది ఉన్నారు కాదు. జ్యోతి పేపర్ చదివి నిద్రపోతే అసలు నిద్రపోయినట్టు ఉండదు. అట ఈ దాని మీద బతికేవాళ్ళు, దాన్ని చూసి ఆనందపడేవాళ్ళు, దాన్ని చూసి తరి తప్పించేవాళ్ళు, ఇప్పుడు మా మాధవ్ చూసి ఏదో దొరికిపోయింది ఏదో దొరికిపోయింది దీని మీద ఏకల్పిద్దు అని చెప్పి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. ఆ 40-45% ఉంటారు. నో వరీ, డోంట్ కేర్, అటువంటి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలకి మంచి చేస్తున్నామో లేదా, వాళ్ళకి న్యాయం చేస్తున్నామో లేదా, ఒళ్ళు బలిసి ఊవెక్కి నా కుల పిచ్చో మాధవ పట్టి నేను పలానా వాడే ఉండాలనుకుంటే ఆడి చెవటువంటి చెవులు శంఖ ఊరి పెట్టాడు ఎందుకు చేసిన అర్థంటారు. ఆడి చెవటం కూడా వేస్ట్, అది నా ఒపీనియన్. కాకపోతే మా నాయకుడు ఆడింటికి కూడా వెళ్ళమన్నాడు. ఏం చెప్తాను, ఆడింటికి వెళ్తే ఏమంటాడో మాకు తెలుసు. ఆ ఇంటికి ఎందుకు వచ్చావు అంటాడు. అది చంద్రబాబు నాయుడు తోపు తురుంగాని కత్తి రాందేసి ఆడు లేకపోతే మంచి కాదు. ఎవరిని ఏమో మాకు తెలుసులేరు బాబు, ఆడి నీకన్నా బాగా ఇప్పుడు అని చెప్పి ఆడు ఏమో సరే సార్ అట్టగే సార్ ఏం చేస్తాను మా కర్మంలో నాయకుడు వెళ్ళమన్నాడు. ఓకే, ఈ లోపు మా వాడు షూటింగ్ చేస్తాడు. చేసి కొడాలి నాని గురువారం ప్రజలు తిరస్కారం. ఒక 4 రోజులు దాని మీద రాత్రి డిబేటు, ప్యాంటు షర్ట్లు సూట్లు బ్యాచ్ రెడీ కొడుతాను నలుగురే.
వాళ్ళు చూడు ఇప్పుడు అమెరికా వాళ్ళ సాయంత్రం మా మూడు ఛానల్స్ లో అమెరికా రిపోర్ట్ మీద సదరగొట్టి అంటారు చూడు అంతర్జాతీయ సమస్య అమెరికా వాళ్ళు ఏ రకంగా రిపోర్ట్ ఇచ్చాడు దాంట్లో అక్షరాక్షరం పుల్ స్టాక్ కి కామా కూడా అర్థం పెడతారు